యేసు ప్రభువునే మతానికి చెందినటువంటి దేవుడని, యేసు ప్రభువు మన దేవుడని తలంచి వ్యతిరేకంగా ఉన్నటువంటి జీవితం మార్గం. అలాంటి పరిస్థితుల్లో 1988 మా గ్రామానికి సుమారుగా అయితే నా జీవితంలో నేను ఎంతో మొండిగా కలగవలసినటువంటి వ్యక్తి. అయితే నా జీవితాన్ని యేసుక్రీస్తు సమర్పించుకోవడానికి చాలా సమయం పట్టింది. తర్వాత నమ్మకం తర్వాత కూడా అందులో ఏ లోపాలు తెలుసుకొని బయటికి రావాలని వ్యక్తిని. అయితే
ఆ రోజుల్లో సాధారణ
ఏం చేస్తారంటే ఊరు బాగు వాళ్ళు ఏం చేస్తారంటే సాధనాశ్రమ పూజలు చేస్తే పోతాయి అని శాతపడులు పోతాయి చెప్పి ఊళ్ళో ఎన్ని చేసేవాళ్ళు అలాంటి రోజున ఏం జరిగిందంటే ఆ ఊళ్ళో ఎవరు కూడా ఆ మూలలో ఒకేసారి ఆ మూలంలో ఈ మూలంలో ఊళ్ళో రావాలి అలాంటి పరిస్థితుల్లో అసలు విడిపించే వాళ్ళు అప్పడేవాళ్ళు దేవుడు 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 ఏ దేవుడు అని మన తర్వాత తర్వాత అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు నమ్మాలన్న ఆలోచన వచ్చిన తర్వాత డౌట్స్ మొత్తం క్లియర్ చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు కనుక మాకు మాకు మా అమ్మగారు ఆమె ఈ రోజు వరకు ఆయన ఆయన భయంకరమైన ఎక్కడో లోయలాస్తే నా నోటి కాపాడంటే ఆ చేతి అది ఆ తర్వాత ఆ వయసులో మరి 12 సంవత్సరాల వయసు అప్పుడు నమ్ముకున్న తర్వాత మళ్ళీ కాలం అయిన తర్వాత పెట్టి మళ్ళీ అలా విలువైన తర్వాత నా జీవితం దేవుడు ప్రభు నమ్మినా ఇంకా ఏదైనా నా జీవితం నెమ్మది అనేది రాలేదు నా జీవితం సంతోషం అనేది రాలేదు ఎప్పుడైతే ఇప్పుడు ఈ పరిస్థితిలో అప్పుడు ఆ వెలుగలు ఇంటికే పోవాలి ఎక్కడైతే మళ్ళీ ఖమ్మం బస్ ఎక్కిన తర్వాత ఒక ఫాదర్ వచ్చేసి ఆయన ఆయన ఎంతో మంది ఎవరు కూడా భోజనాది వస్తున్నారు కానీ ఈ ఒక్కరు కూడా ఆయన నాకు అర్థం కాదు ఎందుకంటే నేను హైదరాబాద్ ఇంట్లో తీసుకుని ఆ తర్వాత మళ్ళీ అప్పుడు ఒక డౌట్ ఒంటరి ఆయన
అయితే వీళ్ళు ఏం చేస్తారు అబ్బాయి తర్వాత ఏమన్నా నీతో ఆయన ఒప్పందం చేసి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన ఎప్పుడైతే నా జీవితంలో నాకు ఉదయం చక్కగా భోజనం పెట్టడం ఏ పని చేయలేని రూమ్ రూమ్ లో ఎందుకు తల్లిదండ్రులు అట్లా నిలబడి ఆ తర్వాత ఒకసారి నా తల్లిదండ్రులు ఏది కావాలి దేవుని పని చేస్తా దేవుని ఉండు బాధపడే సర్లే అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ మళ్ళీ మొదటి చేసినది అప్పుడు మా ఇంకా వీడు వినడం చెప్పేసి నాకు 19 సంవత్సరాలు పెళ్లి చేసిన తర్వాత అత్తగారి గారి 3 లక్షల ఎక్కడ చూసినా ఎక్కడ పంచాయతీ ఎక్కడ ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే ఉందో ఆ కొట్టబడే జీవితాన్ని నేను ప్రభుత్వం ఎందుకంటే 10 సంవత్సరాలు అన్ని చేసి కూడా ఒక అప్పుడు అది 1997 ఒక చిన్న ఒక్కసారి అప్పటికి జీవితం అప్పులు ములుగులు తర్వాత తర్వాత తందులు రాటం చేసేసారు తర్వాత రైతులు రాటం చేసేసారు ఇంకా నా పరిస్థితి ఎలా ఉండాలి అలాంటి పరిస్థితులు అప్పుడు నా భార్య మోసం ఈ రోజు అప్పటికి 3 నెలలు మొదలు చిన్న వ్యాపారం మొదలబడబడి మేము పనిచేసే వాళ్ళు ఎందుకంటే గొప్ప వాళ్ళ పనిచేసే వాళ్ళు అందరి ముందు పనిచేయాలి పనిచేయకుండా వర్కర్ల ఆ వ్యాపారం వల్ల మొత్తం దరిదాపు 15 లక్షల అప్పుడు వారు అంత అప్పు చేసిన అయితే ఆ పరిస్థితుల్లో నేను ఏదో చనిపోతానని ఒక జీబులో తిరుగుతూ ఉంటే అప్పుడు ఒక ఆలోచన వచ్చిన డబ్బులు ఎవరు వేస్తాయో అన్ని తలాల జీబు వెళ్ళిపోయాను మళ్ళీ ఎవ్వరు లేరు చూస్తే బండి ఖరాబ్ అయిపోయింది చూస్తే అక్కడ నుంచి 10 కిలోమీటర్లు ఇప్పుడు ఆ బండి అక్కడ పడేసి అప్పుడు అప్పుడు అడిగాడు నిజంగా
తర్వాత ఒక సత్తలు అవన్నీ ఉన్నాయి. అక్కడికి వచ్చి అక్కడ ఎందుకు ఒక మాట ఎందుకు నువ్వు పడుకోవడం ఎవరో మాట్లాడి అర్థం కాలే ఎంత అప్పుల ఆలోచన మళ్ళా ఆ తర్వాత ఇంట్లో ఉంచారు కదా నాకు అర్థం కాదు ఎందుకు అర్థం కాదు కదా జీవితం అంతా అర్థం కాదు ఒక 10 నిమిషాలు అలా ఆకాశ ఇంటికొచ్చేసి ఆ జీవన ప్రకటన పడేసి దేవుడు వ్యాపారం అప్పులో అప్పులో సమయం మనం కష్టపడి కష్టపడి అందరినీ మాట్లాడుతున్నామని అందరినీ బతిలాడు నాకు తండ్రి నువ్వే ఎప్పుడైతే అప్పుడు నా జీవితంలో గొప్ప మార్పు ఆ తర్వాత అని ప్రార్థన దేవుడు మీకెవరెవరేస్తారో నమ్మకంగా తిరిగి మీ దగ్గర దేవుడు ఎవడైతే చూపిస్తే వాళ్ళు అది పిండంగా ఈ బాధ అప్పుడు ఇప్పుడు ఏం చేయాలి ఒక ఇప్పటికి ఏదైనా నమ్మకం మనం చేయాలి ఆలోచన ఆయన అన్నం వండిపోయాడు ఈ రోజు దేవుడు ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 98
అప్పటి నుంచి ఆయన ఎవరో ఈ రోజు తెలియదు. ఆ రోజు నుంచి మా జీవితంలో అప్పులు ఇల్లు మందిరం ఇప్పుడు నా వయసు నూతన జీవితం Thank you.